మీకు అత్యంత శత్రువులు, మీ మీద ఎక్కువగా జలసి ఉండేటువంటి వాళ్ళు, మీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి మిమ్మల్ని నడి రోడ్డుకి ఈడ్చిన వారు, ఈడ్చాలని ప్రయత్నించిన వాళ్ళు మీ పార్టీలోనే జనసేనలోనే ఉన్నారు. ఏంటిది అంటే ఇదే ఆధిపత్య పోరు అంటారేమో, బహుశా ఆధిపత్య పోరు అవ్వచ్చు, లేదంటే ఎదుటివాడు ఎదుగుదలను ఓర్చుకోలేకపోవడం అనొచ్చు. ఏదో ఒక మనిషి మన స్థాయి దాటి వెళ్ళిపోతుంది, మనం కనిపించట్లా వాళ్ళే కనిపిస్తున్నారు అనుకున్నప్పుడు ఒక బ్లాక్ మార్క్ వేసేస్తే సొసైటీ వాళ్ళని ఆ స్థాయిలో ఎంకరేజ్ చేయదు. ఆ బ్లాక్ మార్క్ వేయడానికి ట్రై చేశారు నాకు బాగా. ఓకే, దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. శ్రీరెడ్డి నా మీద ఒక వీడియో చేసింది, మీకు ఐడియా ఉంది, ఎగ్జాక్ట్లీ మూడు పెళ్ళిళ్ళని నాలుగు పెళ్ళిళ్ళని ఒక వీడియో చేసింది. ఆ వీడియో చేసినప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ కాల్, సపోర్టింగ్ ఫోన్ కాల్. ఓకే, అప్పటి మా వైసీపీ ఎంపీ, ఇప్పటి మా టీడీపీ ఎంపీ బాల్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నుంచి వచ్చింది ఫస్ట్ కాల్. ఓకే, ఫోన్ చేశాడు, అమ్మా మా పార్టీ నీ మీద తప్పు చేసింది, చాలా అంటే చాలా ప్రచారం చేసింది, కానీ మేము చేసిన ఎంక్వైరీలో నువ్వు ప్యూర్. ఓకే, ఇదంతా వీడియో అంతా రాంగ్, కానీ ఈ సోషల్ మీడియా విభాగం చేస్తున్నటువంటి చెత్తను మేము కంట్రోల్ చేయలేని కండిషన్లో ఉన్నాం, లోకల్గా ఎంపీగా నేను నీకు మద్దతు ఇస్తున్నాను, బలంగా నిలబడి వైసీపీ ఎంపీగా ఉండి మాగుంటి మాట అన్నారు, ఫోన్ చేసి మాట్లాడాడు. ఫస్ట్ మద్దతు ఆయన ఇచ్చాడు నాకు, ఫస్ట్ ఫోన్ కాల్ ఆయన నుంచే వచ్చింది ఆ విషయం గురించి. నువ్వు రాజకీయాల్లో నీలాంటి పిల్లలు నిలబడాలి, నిలబడు, ధైర్యంగా నిలబడు, ఇట్లాంటి ఇంకా ఎదుర్కోవాల్సి వచ్చింది, నువ్వు నిలబడు అంతే, ఇవన్నీ చూసి ఆగిపోవద్దు, నీకు మంచి ఫ్యూచర్ ఉండిద్ది ఎప్పుడైనా సరే అని చెప్పేసి ఫస్ట్ సపోర్టింగ్ కాల్ ఆయన నుంచి వచ్చింది. రెండవ కాలు మామూళ్ళూరు నుంచి వచ్చింది, నా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి వచ్చింది. అరుణా ఇట్లా నీ గురించి ఎవరో వచ్చి అమ్మాయికి ఇన్ని పెళ్ళిళ్ళు అయినాయా అని ఎంక్వైరీ చేస్తున్నారు, నన్నే అడిగాడు ఒక అతను వచ్చి అని చెప్పేసి చెప్పింది నాకు ఫోన్ చేసి. వాళ్ళ కూతురికి చేసింది ఫస్ట్, వాళ్ళ కూతురు నా నెంబర్ వాళ్ళ అమ్మకి ట్రాన్స్ఫర్ చేసి నా నెంబర్ పంపించింది, ఆవిడ నాకు ఫోన్ చేసింది అరుణా ఇట్లా వచ్చారని చెప్పేసి. నేను ఆంటీ ఒకసారి వచ్చిన వ్యక్తి ఎవరో అందుబాటులో ఉంటే ఫోటో పెట్టవా అని అడిగాను. ఓకే, వాళ్ళు ఆమె దగ్గర అప్పుడు అందుబాటులో లేకుండా జస్ట్ ఆ కార్నర్ ముందుకు కొంచెం ముందుకెళ్ళి బండి దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నారు, వేరే వ్యక్తిని ఆపి మాట్లాడుతున్నారు. ఆమె దూరం నుంచి ఫోటో తీసి పెట్టింది నాకు. ఆ వ్యక్తి మా జనసేన ఒంగోలు వ్యక్తి. నేను నిజంగా షాక్ అయ్యా, ఏంది దారుణం అని. మీ మీద నింద వేసింది వైసీపీ వాళ్ళు, మీ గురించి ఎంక్వైరీ చేస్తే మిమ్మల్ని ఇంకా నడి రోడ్డుకి ఈడ్చాల్సి ఉంటే వైసీపీ వాళ్ళు ఈడ్చాలి, కానీ మీ క్యారెక్టర్ నిజమా కాదా అని చెప్పి తేల్చింది, తేల్చాలని ప్రయత్నించింది మీ జనసేన వాళ్ళు. జనసేన వాళ్ళు అంటే ఎక్కడ వంక దొరికిద్దా అని టార్చ్ లెట్టేసి ఎతికారు నన్ను ఆపడానికి, ఏదో విధంగా నన్ను హోల్డ్ చేయాలి. ఓకే, వైసీపీ అది చేయలేదు, ఎందుకంటే వైసీపీ ఏం చేసినా సరే పొలిటికల్ రైవల్రీ వెళ్తుంది, దాన్ని ఏ విధంగా అయినా మనమే స్ప్రెడ్ చేయాలి కాబట్టి దానికి ఏదో ఒక ఎవిడెన్స్ కావాలి స్ప్రెడ్ చేయాలి అంటే అని ఆ ఎవిడెన్స్ కోసం మా అమ్మోళ్ళు వెళ్ళి ఎతికారు. మీకు ఇంకెవరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయా అని కూడా మీ ఒంగోలుకు చెందినటువంటి జనసేన నేతలు తీవ్రంగా ప్రయత్నించిన మాట వాస్తవమేనా? వాస్తవమేనండి. అంటే ఒక ఆడపిల్లని కంట్రోల్ చేయాలి అంటే, ఒక ఆడపిల్లనైనా మగవాళ్ళని కంట్రోల్ చేయాలంటే, ఒకటి ఆర్థిక నేరాలు, ఓకే, రెండు ఇట్లాంటి ఇల్లీగల్ నేరాలు, లేదంటే చీటింగ్, ఈ మూడు అంశాల్లోనే ఏ వ్యక్తి అయినా కంట్రోల్ చేయగలం, జెన్యున్గా ముందుకెళ్తున్న వ్యక్తిని. ఈ మూడు అంశాల్లో నేను ఎక్కడన్నా దొరుకుతానేమో నన్ను హోల్డ్ చెయ్యాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేశారు చేశారు అవి నాకు. తర్వాత ఎవరినైతే వీళ్ళు ఫోన్లు చేసి అడిగారో వాళ్ళే విత్ వాయిస్ రికార్డింగ్లతో సహా నాకు పెట్టి మరీ చెప్పారు, కేర్ఫుల్గా ఉండి వెళ్తాను అని చెప్పేసి. అప్పట్లో అవి బయట పెట్టుకోలేకపోయాడు, అంటే మనమే బయట మన వాళ్ళే మనమే చేస్తున్నారని చెప్పేసి బయట పెట్టుకుంటే పక్కవాడికి చులకనైపోతాం కదా, అందుకని చెప్పుకోలేకపోయా. అప్పట్లో ఇంట్లో మా వారు నేను డిస్కస్ చేసుకుని నా క్లోజర్ సర్కిల్ లేదు, నలుగురు ఐదురికి ఇట్లా చేశాడంట అని చెప్పేసి చెప్పుకొని ఆగిపోయా, ఇంకా బయటికి రాలే. తర్వాత ఇంక వాళ్ళ స్థాయి ఎక్కడ ఇంక ఏ ఇష్యూలో, ఒక మనీ ఫ్రాడ్ విషయంలో కానివ్వండి, క్యారెక్టర్ అసాసినేషన్లో కానివ్వండి, చీటింగ్ ఇష్యూస్లో కానివ్వండి, లేదంటే పార్టీని ఏదైనా గోతులు దవ్వే విషయంలో ఎక్కడ నా మీద నెగిటివ్ దొరక్కే ఇంకా ప్రత్యక్షంగా దాడులు అనే కాన్సెప్ట్లోకి దిగబడ్డారు. ఓకే, ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానానికి కొంతవరకు తెలుసు, కొంతవరకు నేను